అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో ప్రజా సంఘాలు, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలియజేశారు. అనంతరం కళ్యాణదుర్గం ఆర్డీఓ రామ్మోహన్ కు ట్రంప్ తో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకోవాలని వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర నాయకుడు ఓబుల కొండారెడ్డి మాట్లాడుతూ, నేడు భారతదేశ పర్యటన విచ్చేస్తున్న ట్రంప్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అన్ని ప్రజా కార్మిక సంఘాలు ఆందోళన చేపట్టామన్నారు. వ్యవసాయ రంగాన్ని, కార్మిక రంగాన్ని దెబ్బతీసే విధంగా ఒప్పందాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర సభ్యుడు డాక్టర్ దేశం శ్రీనివాసరెడ్డి, గురజాడ అధ్యయన కేంద్రం సభ్యులు మల్లికార్జునులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు భారతదేశానికి ఈరోజు రేపు పర్యటన వచ్చారు. ఈ పర్యటన ప్రజా సంఘాలుగా, సిఐటియుగా, కార్మిక సంఘంగా, రైతు సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ట్రంప్ ఈరోజు భారతదేశంలో సుంకాన్ని, దిగుమతి సుంకాన్ని బాగా 10% తగ్గించి వ్యవసాయ ఉత్పత్తులందరినీ అమెరికాలో బాగా నిల్వ ఉన్నటువంటి చికెన్ లెగ్స్ అన్ని కూడా 100,000 టన్నులు ఈరోజు భారతదేశాన్ని పంపించడం చేస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులు, మొక్కజొన్న, వాల్నట్స్, అదేవిధంగానే మైజ్, అదేవిధంగానే బీన్స్, వీటన్నింటినీ కూడా ఇస్తాం. ఇవన్నీ కూడా భారతదేశానికి ఉత్పత్తులన్నీ కూడా దిగుమతి అవుతాయి. దీంతో భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయం అంతా కూడా నాశనం అవుతుంది. కోళ్ళ ఫారం మీద ఆధారపడినటువంటి వాళ్ళు, వ్యవసాయం మీద ఆధారపడిన కోట్లాది మంది కార్మికులు బజారు పాలవుతారు. అందుకే ఈ ట్రంప్, అదేవిధంగానే మోడీ మధ్య జరుగుతున్నటువంటి వాణిజ్య ఒప్పందం, 46,000 కోట్ల ఒప్పందాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి వెంటనే మోడీ కూడా ఈ ఒప్పందాన్ని అంగీకరించవద్దని చెప్పేసి మేము కోరుతాం. కోట్లాది మంది ఎవరైతే ప్రజానీకం ఉన్నారో వాళ్ళ యొక్క జీవనోపాధిని మొత్తాన్ని తాకట్టు పెట్టేటువంటి ఒప్పందాలు ఈరోజు రేపు ఈ భారతదేశంలో జరగబోతున్నాయి. ఆ నేపథ్యంలో భారతదేశంలో ఎవరైతే రైతుల పక్షాన, ఎవరైతే కార్మికుల పక్షాన ఉన్నారో వాళ్ళందరూ ట్రంప్ యొక్క పర్యటనను కాదు వ్యతిరేకించేది, ట్రంప్ చేసుకోబోతున్నటువంటి అగ్రిమెంట్స్ను వ్యతిరేకిస్తున్నాం. ఏ అగ్రిమెంట్ చేసుకుంటున్నాడు ఆయన? భారతదేశము ప్రపంచంలోనే పాల ఉత్పత్తుల్లో, వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. అలాంటి ఈ దేశానికి ట్రంప్ దేశం నుంచి చికెన్ లెగ్స్, లేకపోతే పాలు దిగుమతి చేసుకోవాల్సినటువంటి దౌర్భాగ్యాన్ని ఈరోజు ఈ ప్రభుత్వ అధినేతలు ట్రంప్ కల్పిస్తా ఉన్నారు.